గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ సార్. యా గుడ్ ఈవినింగ్. సో నిన్నటి క్లాస్లో చేస్తున్నారా? నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? సార్ అంతా వస్తాను కానీ సిమ్యులేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది సార్. ఏమొస్తుందమ్మా? సిమ్యులేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది సార్ అంత లాస్ట్ లో. అదే ఏం ఎర్రర్ వస్తుంది అంటున్నాను. సార్ ఉన్నాను సార్, ఒక నిమిషం చూపిస్తాను. చెప్పండి. ఫోటో వాట్సాప్ పెట్టినాకి పడుతుంది. ఓకే, సో తర్వాత చూద్దాంలే, పంపించు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మనకి పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. పీపీటీ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. యా డన్. చూడండి, అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ అంటే వెండర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అప్పుగా జరిగితే, ఒక వెండర్ దగ్గర నుంచి మన బిజినెస్ అప్పుగా వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేస్తే అలాంటి డేటాని మనం ఎలా మేనేజ్ చేసి రికార్డింగ్ చేయాలన్నదే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ యొక్క మీనింగ్, అకౌంట్స్ పేయబుల్ యొక్క మీనింగ్. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వాటిని మనం ఎప్పుడు అమౌంట్ పే చేస్తాం, ఎలా పే చేస్తాం, చెక్ ద్వారానా, ట్రాన్స్ఫర్ అయ్యే తర్వాత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తామా, ఏ విధంగా చేస్తాం, అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఎలా మనం పేమెంట్ చేయాలి అనేది కూడా మనం చూస్తాం. దీన్నే అకౌంట్స్ పేయబుల్ అంటారు. ఓకే, దీనికి సంబంధించిన డేటా మనం చూసుకున్నట్లయితే ఒక వెండర్ మాస్టర్ డేటా అంటే ఏంటంటే మూడు రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. జనరల్ డేటాలో ఏం తీసుకుంటాం? వెండర్ యొక్క నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్ అకౌంట్ అంటే ఏంటి? డొమెస్టిక్ వెండరా, అదర్ కంట్రీ వెండరా? పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి ఆ వెండర్కి సంబంధించి? ఇమీడియట్గా పే చేయాలా? ఇమీడియట్గా పే చేస్తే ఏమైనా క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా? పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి? తర్వాత లేట్గా పేమెంట్ చేస్తే వాళ్ళు ఏమైనా మనకేమైనా డన్నింగ్ ప్రొసీజర్ అంటే ట్యాక్సెస్ ఏమైనా వేస్తారా, నోటీసులు ఏమైనా పంపిస్తారా, లేదంటే ఆల్టర్నేటివ్ పే చేయడానికి అవకాశం ఉందా? తర్వాత పర్చేజ్ డేటా, పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే ఆ పార్ట్నర్స్ కూడా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుందా, ఆ డేటా మెయింటైన్ చేయొచ్చా? తర్వాత ఇతర దేశాలతో మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ కరెన్సీ, వాళ్ళ యొక్క దేశాల కరెన్సీలోనే మనం అమౌంట్ ఇవ్వాలా, ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంది, ఇండియాది ఎలా ఉంది, వేరే కంట్రీస్ది ఎలా ఉంది. సో వీటి అన్నింటినీ కలిపితే వెండర్ మాస్టర్ డేటా అంటారు. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా చెప్పాలి, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా, మూడు కలిపితే వెండర్ మాస్టర్ డేటా అంటారు. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో డొమెస్టిక్ అంటే వితిన్ ద ఇండియా, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీ, వన్ టైం అంటే ఒక్కసారి మాత్రమే పర్చేజ్ చేసే వెండర్. తర్వాత వీటికి సంబంధించి OBD3లో క్రియేట్ చేస్తాం. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00, వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01, FK01. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB11N, వెండర్ మాస్టర్ చేంజెస్ XK02, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. వీటికి మాన్యువల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూస్తే రా మెటీరియల్ అకౌంట్ డేటా 2 లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా 2 ప్రియా ఎంటర్ప్రైజెస్ అకౌంట్. ఇక్కడ డెబిట్ 40 అవుతుంది, క్రెడిట్ 31 అవుతుంది.
ఇది ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాళ్ళు ఇచ్చింది, మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో ఇస్తాను, వీటిని మీరు క్రియేషన్ చేసుకోవాలి. వీటిలో నాలుగు కాన్సెప్ట్లు కలిపి దీంట్లో ఇచ్చింటారు. ఓకేనా, నేను మీకు అర్థమవ్వడానికి నేను ఇచ్చిన సెటప్ అన్నమాట. మీరు ఒక ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను మీకు అర్థమవ్వడానికి ఎలా చెప్తున్నాను, అలాగా మీరు కూడా ఒక ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకుంటే మీకే ప్రతిదీ కూడా బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇలా ప్రతి కాన్ఫిగరేషన్ కూడా నేను ఎలా చెప్తున్నాను అలా మెయింటైన్ చేయండి. ఒకసారి మీ హ్యాండ్తో వాటిని రాయండి, ఆ టెర్మినాలజీ యూజ్ చేయండి, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. OBD3 న్యూ ఎంట్రీస్ ఇక్కడ చూడండి, మనది వచ్చేసి Dell 1 కదా, Dell 1 ఇస్తున్నాను. డొమెస్టిక్ వెండర్ ఫర్ చూడండి, ఇప్పుడు చెప్పాను కదా జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. వీటిని క్లిక్ చేసావంటే వాటి లోపలికి వెళ్తావు. అడ్రస్, కమ్యూనికేషన్ కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్, తర్వాత కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా చూడొచ్చు. పర్చేసింగ్ డేటా, పర్చేసింగ్ డేటా, పార్ట్నర్ యూసేజ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సేవ్ చేయండి. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. సేవ్. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ అని చేసాం, ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. Dell 1, Dell 2 ఇంటర్నేషనల్ వెండర్, అక్కడ స్పేస్ సరిపోలేదు ఇంకా. DNL సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ Dell 3 వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేయండి, సేవ్. ఓకేనా, ఈ మూడింటిని ఎక్సెల్లో రాసుకోండి, మీకు గుర్తుండవు కదా. ప్రతీది కూడా రాసుకోవాలమ్మా, రాసుకుంటేనే ఫస్ట్ టైం చేసేటప్పుడు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడింటికి మనం నెంబర్స్ సెట్ చేయాలి. XK N1 డీఫాల్ట్గా ఉంటాయి, వాటినే మనం తీసుకోవాలి. /N XK N1 ఎంటర్ప్రైజ్. చూడండి, మీకులాగా చాలామంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, కాబట్టి ఫస్ట్ 1, 2, 3, 4 ఇవి తీసుకోవద్దు. మీకులాగా ఆల్రెడీ చాలామంది ఇవే నెంబర్లో తీసుకొని ఉంటారు. ఇప్పుడు చూడండి, 01 100తో స్టార్ట్ అయింది, 199 అంటే ఆల్రెడీ 19 నెంబర్స్ ఎవరు ఉపయోగించినారు. 200తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది, ఆల్రెడీ ఒక్క నెంబర్ ఉంది అంతే. తర్వాత 300తో స్టార్ట్ అయింది, 350కి ఎండ్ అయింది, అంటే 14 నెంబర్లు ఎవరు ఉపయోగించినారు, ఒక నెంబర్ ఉంది. 2500తో స్టార్ట్ అయింది, 2540కి ఎండ్ అయింది, అంటే ఆల్రెడీ ఇది కూడా ఫిల్ అయిపోయింది, ఒక నెంబర్ ఉంది. అలా స్టార్టింగ్లో చాలామంది తీసుకొని ఉంటారు. మీరేం చేయాలంటే కొంచెం కిందికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళారంటే ఇక్కడ నెంబర్లు ఎవరు తీసుకొని ఉంటారు, కాబట్టి మీరు ఈ నెంబర్లు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 400తో స్టార్ట్ అయింది, 499కి ఎండ్ అయింది, ఇక్కడ ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించినారు. 500తో స్టార్ట్ అయింది, 599 వరకు ఇచ్చినారు నెంబర్, ఇక్కడ 19 ఎవరు ఉపయోగించినారు. ఓకే, అలాంటప్పుడు మనము 609 ఉపయోగించారు మనం. చూడండి, 14, 6, 15, 16, 18 తీసుకున్నాం ఈ నెంబర్. ఇది ఇలాగ పెడదాం, న్యూ సెషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అసైన్ చేయాలి. ఓకే, ఎక్సెల్ ఉంది కదా డేటా, OBAS కి వెళ్దాం. పొజిషన్కి వెళ్ళండి, ఇక్కడ ఇవ్వండి Dell 1, ఇక్కడ 15, 16, 18 చూడండి, 15, 16, 18 ఈ నెంబర్స్ తీసుకున్నాం. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు FS00లోకి వెళ్ళి రీకన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. /N FS00 ఓకే, ఒకసారి PDF ఓపెన్ చేయండి, కనుక చూడండి.
డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్, కరెంట్ లైబిలిటీస్, సిఎల్పిఆర్ అంటే కరెంట్ లైబిలిటీస్, ఓకే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ లేదు. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్లో చెప్పండి, చెప్పండి అమ్మా, గ్లోబల్ సెట్టింగ్స్లో ఎక్కడ వెళ్ళి చెక్ చేయాలి? OBD4 సార్. వెరీ గుడ్, OBD4, సూపర్. OBD4 ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి మనదేంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఎల్ఐ కదా, యా డిఎల్ఐయా డెల్ వన్ అయినా కాదా, డెల్ ఫైవ్. అందుకోసమే ప్రతిదీ రాసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి, డెల్ 5 మర్చిపోతాం, గుర్తుండవు. ఓకే దీంట్లో ఒకటి కాపీ చేస్తున్నాం. ఓకే ఏ నెంబర్తో స్టార్ట్ అయింది ఇది, కరెంట్ లైబిలిటీస్ 1,02,01తో స్టార్ట్ అయింది. ఓకే ఇక్కడ వచ్చేసి కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ ప్రాఫిట్ అండ్ లాస్ట్లో వస్తాయా బ్యాలెన్స్ షీట్లో వస్తాయా, ఎక్కడ వస్తాయి, ఎక్కడ వస్తాయి అండి? బ్యాలెన్స్లో పెట్టుకోండి. సౌండ్ వస్తుంది ఎవరిదు, కొంచెం ఇది మూవ్ చేయండి. కంట్రోల్ డేటా, ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR, రీకాన్ అకౌంట్ టైప్ ఫర్ అకౌంట్ టైప్, ఇక్కడ వచ్చేసి వెండర్స్, లైన్ ఐటెం డిస్ప్లే టిక్ మార్క్ పెట్టుకోవాలి, షార్ట్కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇదేముంది G0637, ఇక్కడ చూడండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి వెండర్స్. రీకన్సిలేషన్ అకౌంట్స్, ఓకే మళ్ళీ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ రండి, సేవ్ చేయండి. డొమెస్టిక్ వెండర్ అయిందా, దాన్నే కాపీ చేసి ఇంటర్నేషనల్ వెండర్ 2 ఇవ్వండి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ సేవ్. మళ్ళీ ఇది కాపీ చేయండి, ఫ్రీ ఇవ్వండి, వన్ టైం వెండర్. చెప్పండి, చేసండి, ప్రజెంట్ లేదండి. అంటే ఇప్పుడు మీరు టీచ్ చేస్తారా వెబ్ డెవలప్మెంట్? ఓకే అండి, ఫస్ట్ ప్రజెంట్ క్లాస్లో ఉన్నాను, నేను మీకు టుమారో కాల్ చేస్తాను. మీ పేరు ఏ ఏరియా, ఎక్కడ, ఏ కళ పైన? ఓకే ఓకే సరే అండి, నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను క్లాస్లో. సార్ యా, సో వెంటనే వన్ టైం వెండర్ అకౌంట్ కూడా సేవ్ చేయండి. ఓకే తర్వాత పర్చేజ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయండి. ఇవన్నీ సేమ్
ఒకవేళ రా మెటీరియల్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, దీంట్లో ప్రాబ్లం లేదు. పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. చూడండి, రా మెటీరియల్ G066, G006. నెక్స్ట్ ఏముంది? XK01. ఇప్పుడు వెండార్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, చూడండి, వెండర్ అకౌంట్, మన వెండర్ అకౌంట్ గ్రూప్ ఏది, ఏం చేసాం ఇప్పుడు మనం? Dell 1 కదా, అది తీసుకోవాలి ఇక్కడ. ఓకే, కంపెనీ ఇండియా ఐటీ సొల్యూషన్స్. రీజన్ హైదరాబాద్ కదా, 36. ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎంటర్ కాంటాక్ట్ పర్సన్, ఎంటర్. ఇక్కడ రీకాన్ అకౌంట్, ఇప్పుడు నువ్వు FS00 చేసావు కదా, అవి వీడికి వచ్చాయి. డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న కస్టమర్, ఇండియాలో ఉన్న వెండర్ అని అర్థం. షార్ట్కి, వెండర్కి సంబంధించిన షార్ట్కి ఇక్కడ ఉంటుంది. వెండర్ నెంబర్ వచ్చేసి 012. ఇది ప్రీ డిఫైన్డ్గా SAP ఇచ్చేస్తుంది. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇక్కడ చూడండి, A4 మేజర్ వెండర్. ఓకే, ఎంటర్ ఇవ్వండి. తర్వాత పేమెంట్ టర్మ్స్. ఓకే, ఇమీడియట్ పేమెంట్, 001 అంటే ఇమీడియట్ పేమెంట్, 002 అంటే 14 డేస్ లోపల పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్ అయితే 2%, 45 డేస్ అయితే ఏముండదు. అదే సేవ్ చేయండి. మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే సేవ్ చేస్తున్నాం. చూసారా, డాక్యుమెంట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ, అంటే ఒక వెండర్ని క్రియేట్ చేసాం. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. సెకండ్ వెండర్ మిస్టర్ ఆర్ మిస్, వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్, 01. టూ వెండర్స్ని క్రియేట్ చేశాను, ఎంటర్.
డొమెస్టిక్ వెండర్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. రియల్ టైంలో ఇంటర్నేషనల్ ఉంటే ఇంటర్నేషనల్ తీసుకోవచ్చు. ఓకే, 3 వెండర్స్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏముంది, FB60లోకి వెళ్ళి రియల్ టైం ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేద్దాం, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60 ఓకే, ఇక్కడ చూడండి వేరే కంపెనీ కోడ్ ఉంది, ఇప్పుడు మనది తీసుకోవాలి. మనదేంటి, ఢిల్లీ. ఇప్పుడు వెండర్ మనం చేసిన వెండర్ ఇక్కడ ఉండాలి. ఫస్ట్ మీరు వస్తానే ఇక్కడ ఏ కంపెనీ కోడ్ ఉందా, మనది ఉందా వేరే వాళ్ళది ఉందా చూసుకోవాలి, లేకుంటే ఇక్కడ వెళ్ళి మార్చుకోవాలి. ఓకే, అది ఓకే. ఇప్పుడు వెండర్ని తీసుకున్నాం, మనం ముగ్గురిని క్రియేట్ చేసాం కదా, ఆ ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ మనది ఉందా వేరే వాళ్ళది ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ప్రియా ఐటీ సొల్యూషన్స్. సో ఇన్వాయిస్ డేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వాలి, రెఫరెన్స్ నెంబర్. సో పోస్టింగ్ డేట్ డిఫాల్ట్గా ఉంటుంది, అమౌంట్ వచ్చేసి 50,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఉందా వేరే వాళ్ళది ఉందా చూసుకోవాలి, వేరే వాళ్ళది ఉంటే వేరే వాళ్ళది వస్తుంది. డెబిట్ 50,000, వాల్యూ డెబిట్ చెప్పండి. ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ పడింది అంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. గ్రీన్ టిక్ పడకుంటే ఎర్రర్ ఉంటుంది. చూడండి ఏమంటుంది ఇక్కడ, రూల్స్ ఫర్ పోస్టింగ్కి 31 అండ్ అకౌంట్ 100201 సెంట్ ఇన్కరెక్ట్ ఫర్ OIEXGNUM ఫీల్డ్ అంట. ఎర్రర్ రెండు చోట్ల ఎర్రర్ ఉంది, ఒకటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఉంది, ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఉంది. ప్రెస్ చేయండి, ఫస్ట్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చెక్ చేయండి. ఇక్కడ ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. టెక్స్ట్ వాల్యూ డేట్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి రెండు చోట్ల. అవి కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. పొజిషన్ మన ఏముంది, డెల్ 5-1 ఢిల్లీ. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది మనకి, ఇక్కడ 100201 ఇది ఎక్కడ లింక్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్కి లింక్ అవుతాయని చెప్పాను మీకు. ఇది ఎక్కడ లింక్ అయి ఉంది, ఈ నెంబర్ ఏంటి తెలుసా, ఈ నెంబర్ ఏంటో చూసారా, ఇక్కడ ఇది లింక్ అయింది, ఈ నెంబర్ అక్కడ లింక్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకోవాలి మనం, 00006 తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకేముంది, డొమెస్టిక్ వెండర్ అంటే 00067 ఉంది, అక్కడ మనం ఎర్రర్ చేసాం, దీన్ని ఎడిట్ చేయాలి. ఓకే, ఆటోమేటిక్గా అదే ఉందిలేండి. ఓకే, ఈ 00067 అనేది ఎక్కడ లింక్ అయింది, ఇక్కడ లింక్ అయింది, ఇందుకు రండి, ఇది ఓపెన్ చేయండి. అసెట్ అకౌంట్కి చూడండి, రిక్వైర్లో ఉంది, ఇది సపరేట్స్లో పెట్టాలి. సేవ్, మళ్ళీ ఓపెన్ చేయండి, ఒకసారి రీచెక్ చేయండి, ట్రాన్సాక్షన్ పడుతుందో లేదో తెలుస్తుంది. ఇక్కడ చెక్ చేశారు కదా, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. మళ్ళీ ఎక్కడ చెక్ చేయాలి, డిఫైన్ పోస్టింగ్ కీలో కూడా చెక్ చేయాలి. 31 నెంబర్ యాడ్ అయితే చూడండి, యా ఇక్కడ 31 ఆపోజిట్ 22 ఉంది. ఇక్కడ కూడా మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అనేది, అసెటిక్ అకౌంటింగ్ అనేది ఇక్కడ సప్రెస్. ఓకే, ప్రాబ్లం లేదు. దీనికి ఆపోజిట్ 22 ఉంది కదా, ఆడ కూడా చెక్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ఇన్వాయిస్ మళ్ళీ పోస్ట్ చేద్దాం, మళ్ళీ ఎర్రర్ ఏమైనా వస్తుందేమో. ఎర్రర్ కనిపెట్టినంత వరకు చేస్తూనే ఉండాలా, అందుకే మీకు లక్షల లక్షల జీతాలు ఇస్తారు.
అయినా కూడా వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెడదాం. గవర్నమెంట్లో పెట్టారు. వాల్యూ డేట్ రిక్వైర్లో పెడదాం. ఇంకా రిమైనింగ్ అన్నీ నార్మల్ పెట్టేద్దాం. వాల్యూ డేట్ టెక్స్ట్ మాత్రం రిక్వైర్లో పెడదాం, రిమైనింగ్ అన్నీ అవసరం లేదు. ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ విలువ కూడా పెట్టాలా? 31 ఇక్కడ కూడా రిక్వైర్లో పెట్టాలి. దీనికి ఆపోజిట్ 22 ఉంది, ఆడ కూడా పెట్టాలా? రిక్వైర్లో పెట్టాలి. రిక్వైర్ ఉంది. ఇక్కడ కూడా రిక్వైర్లో ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు వెళ్ళి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం. స్లాబ్స్ అండ్ FB60. ఇప్పుడు ఎంట్రీ పడతా. కూర్చోండి. ఈ వాల్యూ డేట్ అవసరం లేదంట, ఇది తీసేస్తే పడిపోతుంది. ఎంట్రీ పడిందా? గ్రీన్ టిక్ పడిందా? సిమ్యులేట్ చూసారా? 31 ప్రియా ఐటీ సొల్యూషన్స్, 40 ఇస్ ద పర్చేజ్ అకౌంట్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ఎక్కడ వెళ్ళి చూడాలి? FB L1 L లో వెళ్ళి చూడాలి. స్లాష్ ఎన్ FB L1 N వెండార్ అకౌంట్, వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఏ వెండర్ని అయితే పోస్ట్ చేసామో ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ ఉందా? ఇక్కడ కేఆర్ అంటారు, 50,000 ఇలా ఉంటే డ్యూలో ఉందని అర్థం. వెండార్ ఇన్వాయిస్, వెండార్ నేమ్, స్ట్రీట్, హైదరాబాద్, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, ఓకే, పేమెంట్ టర్మ్స్ అన్నీ. నెక్స్ట్ XK02, ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకోండి, కస్టమర్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలి, న్యూ సెషన్ తీసుకున్నా XK02. ప్రియా ఐటీ సొల్యూషన్స్, ఇవన్నీ సెలెక్షన్లో ఉండాలి కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. అన్నీ సెలెక్ట్లోకి వస్తాయి, ఎంటర్. ఇప్పుడు ఈ ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఉంది, అడ్రస్ మార్చాలి. ఎస్ఆర్ నగర్ ఉంది, ఇప్పుడు అశోక్ నగర్ పెట్టాలి. ఇంటి నెంబర్ మారుస్తున్నా 200, పిన్ కోడ్ మారుస్తున్నా 5516, అదే ఫోర్ ఇస్తున్నా. సేవ్. డేట్ చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్, చేంజెస్ అయినాయి. అవి ఎలా చెక్ చేస్తాం సార్? XK03 జస్ట్ డిస్ప్లే చేంజ్ అవ్వవు, చూడండి డిస్ప్లే అంతే. నెక్స్ట్ FK10N, ఇప్పుడు మనం చేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ కనబడుతుంది. సో ఇదే అకౌంట్స్ పేయబుల్ యొక్క కాన్ఫిగరేషన్. ఇలా మీరు 50,000 వేశారు, 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs, ఇంకా ఎన్ని ఎంట్రీస్ అయినా పాస్ చేయొచ్చు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఓకే 31 నెంబర్లోనే సో వాల్యూ డేట్ అండ్ టెక్స్ట్ రిక్వైర్లో పెట్టాలి. వాళ్ళ అక్కడ ఎక్కువ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అక్కడ మీరు ఐడెంటిఫై చేయగలిగారు అంటే
సబ్జెక్ట్ ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. చాలా సింపుల్గా ఉంటుంది అకౌంట్స్ కాన్ఫిగర్, అకౌంట్స్ పేయబుల్. దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయి: క్యాష్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్, వెండర్ స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్. ఇలా 3 ఉంటాయి అన్నమాట. అంతే, ఓకేనామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? సేమ్ ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ ఒక స్టూడెంట్ పనిచేస్తుంది కదా, ఆమెతో ఒకసారి మీకు లైవ్లో క్లాస్ చెప్పిస్తాను ఎలా ఉంటుంది, మీకే తెలుస్తుంది. రీసెంట్గా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది 1.6, 1.8 మన కడప ఎస్టేట్లోనే. ఆ అమ్మాయి ఆల్రెడీ రియల్ టైంలో చేస్తుంది. ఒకసారి ఆ అమ్మాయిని క్లాస్ పిలిపించి ఎలా ఉంటుందో చెప్పిస్తాను. అక్కడ కూడా ఈసీసీ 6.0 వాడుతున్నారంట. ఎస్ఫర్ అన్నా ఇంకా వాడలేదు. మన కడపలో కూడా ఎస్ఏపీ ఉపయోగిస్తున్నారు ఎస్టేట్లో. ఓకే, సారీ, ఎనీ డౌట్స్ రిమైనింగ్ గైస్? సార్, నాకు నిన్న క్లాస్లో డౌట్ ఉంది అనేసి చెప్పాను కదండి సార్, ఒకటి ఎర్రర్ వస్తుందని లాస్ట్లో. ఏ కంపెనీది? నిన్న చెప్పిన కంపెనీనా వేరే కంపెనీనా? లే, అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం కొత్తది చేశాను సార్. సార్, సిమ్యులేట్ చేస్తా అంటే ఎర్రర్ వస్తా ఉంది సార్. నువ్వు అసైన్ చేయలేనంట, దేర్ ఇస్ నో ఐటమ్ కేటగిరీ. చెక్ చేయాలి, చెక్ చేస్తే తెలుస్తుంది నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో. ఓకే, హలో. ఇప్పుడు అది ఎట్లా సార్? అది మళ్ళా హలో చెప్పండి. అయిపోయిందనా? అయిపోయింది. వస్తున్నాను 10 నిమిషాలు. ఎక్కువసేపు సర్వర్ కదా, ఎక్కువసేపు ఉండదు. ఓకే, కిరణ్ టుమారో చూద్దాం, నాకు కొంచెం వర్క్ ఉంది. ఓకేనా? ఓకే సార్. అంటే ఇది ఏమి కంటిన్యూ కాదు కదా సార్ అకౌంట్స్ పేబుల్ కి? వాటికి ఏ టాపిక్, ఏ టాపిక్ కి లింక్ కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడు, నా దాంట్లో నేను జిఎల్ పోస్టింగ్ చేయలేదు, అయినా కూడా అకౌంట్స్ పేబుల్ చేశాను కదా. అసలు ఒకదానితో ఒకటి లింక్ ఉండదు. ఓకేనా? ఏ టాపిక్ ఆ టాపిక్ సెపరేట్. ఓకే, డన్ గైస్, బై.